भारतीय जनता पार्टी सभ्यत्व नमोदुलो तूर्पु गोदावरी जिल्ला राष्ट्रंलो नालुगो स्थानंलो उंदनी एंपी पुरंदेश्वरी अन्नारु। सेप्टेंबर 2వ తేదీన మోదీ మొట్టమొదటిసారిగా సభ్యత్వం నమోదు చేసుకున్నారని చెప్పారు। వర్షాలు వరదల కారణంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆలస్యంగా ప్రారంభమైందన్నారు। కేంద్రం ప్రవేశపెడుతున్న పథకాలను సగౌరవంగా ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నట్లు పురందేశ్వరి స్పష్టం చేశారు। తెలంగాణ కంటే ఏపీలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుగ్గా సాగుతోందని అన్నారు। అలాగే రానున్న మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు। ఇక ఇది అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా తిరుపతి ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు। గోపినాథ్, బ్రాహ్మణి మొత్తం మీద రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే కూడా సంక్షేమ పథకాలు ముందుకెళ్తున్న తరుణంలో ఆయా పార్టీ అధ్యక్షులు కూడా అంటే ప్రజల్లోకి వెళ్ళడానికి అదే స్థాయిలోనే పార్టీ విధివిధానాల కోసం ముందుకెళ్తున్నాయి। అందులో భాగంగానే ఇవాళ పురందరేశ్వరి కొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది। ఆమె తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి ఇప్పటికే అంటే గతంలో సెప్టెంబర్ 2వ తారీఖున దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేపట్టినటువంటి సభ్యత్వ నమోదుకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా 4వ స్థానంలో ఉంది। అదే స్థాయిలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చురుగ్గా ఈ కార్యక్రమాలు సభ్యత్వ నమోదు బీజేపీకి సంబంధించి కార్యక్రమాలు జరుగుతున్నాయి। అయితే గత కొద్ది రోజులుగా అంటే ఈ మధ్య జరిగినటువంటి తుఫాను ప్రభావం కావచ్చు లేదంటే విజయవాడ కేంద్రంగా గతంలో జరిగినటువంటి తుఫాన్ల కారణంగా ఈ సభ్యత్వ నమోదు అనేది చాలా లేట్ అయ్యింది। అయినప్పటికీ కూడా త్వరలోనే మరోసారి ఈ చర్యలు తీసుకుని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించి సభ్యత్వ నమోదుని మరింత ముందుకు తీసుకెళ్తామంటూ కూడా చెప్పడం జరిగింది। ఇది వచ్చే ఎన్నికలకు సంబంధించి అంటే 2029కి సంబంధించి ఎన్నికలకు సంబంధించి చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని కూడా బీజేపీ ముందుకెళ్తున్నట్లు చాలా స్పష్టమవుతుంది। ఇదే కాకుండా మరికొన్ని హాట్ కామెంట్స్ చేయడం జరిగింది। ఎందుకంటే పోలవరం అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రులను కలిసిన నేపథ్యంలో పోలవరం పునర్నిర్మాణానికి సంబంధించి పూర్తిగా కూడా కేంద్రం సహాయ సహకారాలు అందిస్తున్న తరుణంలో మొత్తం అంటే మొత్తం డయాఫ్రామ్ వాల్ సంబంధించి దెబ్బతినింది కాబట్టి దానికి సంబంధించినటువంటి 1000 కోట్ల రూపాయల వరకు కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేయబోతుంది। అదే స్థాయిలోనే అది జాతీయ ప్రాజెక్ట్ కాబట్టి అది ఖచ్చితంగా పూర్తి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు బీజేపీ కట్టుబడి ఉందంటూ కూడా మాట్లాడడం జరిగింది। మరోవైపు విశాఖకు సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది వేలాది మంది కార్మికుల కలగా నిలిచినటువంటి అదే స్థాయిలోనే ఏపీ ప్రజల జీవనాడిగా ఉన్నటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ చేయకుండా ఏ విధంగా చేయాలి, అదే స్థాయిలోనే ఆ ప్రాజెక్ట్కి సంబంధించి అంటే విశాఖ స్టీల్కి సంబంధించి దాని లాభాలకి ఏ విధంగా తీసుకెళ్లాలి దానిపైన కేంద్రం కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది। ఇక్కడ కూడా ఉంది ఎన్డీఏ ప్రభుత్వమే కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిపైన పూర్తి స్థాయిలో సమన్వయం చేసుకుని ఎవరికీ నష్టం జరగకుండా కార్మికులకు అదే స్థాయిలోనే రాష్ట్రానికి సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు కాబట్టి ఇంపార్టెంట్ కంపెనీ కాబట్టి దాన్ని ప్రైవేటీకరణ కాకుండా చేసేందుకు ఎన్ని రకాల కృషి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి కూడా చేస్తాం అంటూ కూడా చెప్పడం జరిగింది। ఇదే కాకుండా చాలా అంశాలపైన ఆమె మాట్లాడారు। రాబోయే రోజుల్లో ప్రభుత్వం అంటే ఇప్పటికే 4 నెలలు అయిపోతుంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇక్కడ అన్ని పార్టీలు అంటే ఉన్నటువంటి 3 పార్టీలు సమన్వయం చేసుకుని ఒకవైపు ప్రభుత్వ పరంగా ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర అంటే కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులకు సంబంధించి గ్రామాల్లో కావచ్చు లేదంటే పట్టణాల్లో కావచ్చు మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాము। అదే స్థాయిలోనే అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే అంటే గతంలోనూ 1000 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి కూడా రావడం జరిగింది। అదే స్థాయిలోనే మరికొన్ని నిధులు కూడా ఈ మధ్యనే విడుదల చేశారు కాబట్టి దానికి సంబంధించి కూడా అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా కేంద్రం కట్టుబడి ఉంది, అదే స్థాయిలోనే బీజేపీ కూడా కట్టుబడి ఉందంటూ కూడా చెప్పడం జరిగింది। మొత్తం మీద రాబోయే రోజులు మరికొన్ని అంశాలపైన మరికొన్ని బీజేపీ చాలా క్రియాశీలకంగా ఇక్కడ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూనే పార్టీ పరంగా కూడా బలోపేతం చేసుకునేందుకు అంటే ఒక ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగిందంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది। బ్రాహ్మణి Right, Gopinath, thank you for the updates.